అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ఆది శ్రీనివాస్ వేలాది మంది అభిమానులు కార్యకర్తలు వెంటరాగా వేమునవాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే వ్యక్తిగా ఏ ఇంట్లో కష్టం వచ్చినా వారికి అండగా నిలుస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించి తనకు వేమునవాడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపాలని ఆది శ్రీనివాస్ కోరారు కాగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానుల కోలాహలంతో వేమునవాడ పట్టణంలో ఏ వీధి చూసినా కాంగ్రెస్ జెండాలే రెపరెపలాడాయి విజయోత్సవ ర్యాలీని తలపించేలా నిర్వహించిన ఆది శ్రీనివాస్ నామినేషన్ సమర్పించే ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది అనంతరం ఆది శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి వేమునవాడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఆయన వెంట కాంగ్రెస్ నేతలు సాగరం వెంకటస్వామి చంద్రగిరి శ్రీనివాస్ పుల్కం రాజు బింగి మహేష్ బకులాభరణం శ్రీనివాస్ పిల్లి కనకయ్య జెడ్పీటీసీ నాగం కుమార్ నిత్యానందరావు గొట్టే ప్రభాకర్ తదితరులు ఉన్నారు श्रीनिवास आदि श्रीनिवास अभ्यर्थि नामेटना साधन सभा కాళ్ళపూడికి నామినేట్ చేయబడినాడు భవంతు సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందపరిచినట్లుగా భారత సమగ్ర సార్వభౌమతను కాపాడగలని ప్రమాణం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా వేమన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు యువకుల మద్దతు రైతుల మద్దతు कांग्रेस पार्टी नायक अभिमानी मदत सहकार नामे कार्यक्रम वेय जी प्रजल्लो स्पंदन चूस्त उठे महिला वर्ग का युवत वर्ग का रईत वर्ग का अन्नी वर्ग प्रजल पद संवसरा प्रभुत् वैफल्य कंगकपड़पोन वेमलवाड़ వైద్య రంగంలో విద్య రంగంలో రోడ్లు బ్రిడ్జిలు కూడా పూర్తి కాని వేములొడ నియోజకవర్గ పరిస్థితి ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన బిడ్డ అన్నట్టుగా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈరోజు వేములొడ అభివృద్ధి తయారైంది కాబట్టి ఇంతమంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా తరలివచ్చి మరి ఒక సంపూర్ణ ఆశీస్సులకు నామినేషన్ కార్యక్రమం ఉంది అందించారంటే వేములవాడలో మార్పు కావాలని కోరుతున్నట్టుగా నాకు స్పష్టమైందన్న మాట ఈ సందర్భం చెప్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ రోజు ప్రజలందరూ కూడా వచ్చి నాకు మద్దతు ఇచ్చిన సందర్భంలో నేను ఈ సందర్భంగా వేములవాడ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకాలు తీసుకుపోతానన్న మాటని సందర్భంగిస్తూ నిన్నటి రోజు కేటీఆర్ గారు వేములవాడలో ఒక మాట అన్నాడు ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలను నేను కూడా ఎమ్మెల్యేగా దత్తత తీసుకుంటాను కొత్త మాట కొత్త పాట కొత్త రాగం కొత్త పల్లవి ఎన్నికల్లో డ్రామా ఆడేటువంటి మాట అని చెప్తున్నారు।